మీకు కొంచెమన్నా యు షుడ్ హావ్ సమ్ షేమ్ వెన్ యు స్పీక్ లైక్ దిస్ యు సీ ద ఆఫీసర్స్ హూ హావ్ ఇంజూర్డ్ నిజంగా మేము కొట్టాలి అను వినండి ఒక నిమిషం వినండి వినండి ఒక నిమిషం వినండి వినండి ఫస్ట్ వినండి వినండి ఒక నిమిషం ఇక్కడ ఏం పని అండి మీ ఎవరైతే వచ్చినారో వారికి ఇక్కడ ఏం పని వాళ్ళ రూట్ వచ్చేసి ఆ రూట్ లో ఇక్కడ ఏం పని వాళ్ళకి రావడానికి వాట్ బ్లడీ వర్క్ డు దే హావ్ హియర్ ఫస్ట్ ఒక నిమిషం వినండి ఇక్కడ రూట్ లో అసలుకి ప్రోగ్రామ్ లేదు ప్రోగ్రామ్ ఇస్ సపోజ్ టు బి ఆన్ దట్ రూట్ ఇక్కడ ఏం పని ఉంది వీళ్ళకి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకి బ్లడీ నాన్సెన్స్ కాకపోతే వి ఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీబడీ హూ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్రూటల్ అండ్ అన్ప్రోవోక్డ్ ఇన్సిడెంట్ మీరు నిజంగా కూడా పోలీస్ వారి కొట్టారు మీరు రియాక్ట్ అయ్యారంటే ఫిర్ బి వుడ్ హావ్ అండర్స్టుడ్ ఇన్నోసెంట్ గా డ్యూటీ చేసిన వాళ్ళపైన మీరు సంఖ్యాబలం ఉంది కాబట్టి వచ్చి కొడతానంటే చూస్తూ కూర్చోవాలా ఏం చెప్తున్నారు మీరు ఇంకా మాకు మళ్ళీ ఇంకా పాటలు నేర్పిస్తున్నారు మీ ప్రోగ్రామ్ వేరే రూట్లో ఉంది ఈ రూట్లో వచ్చేసి క్లియర్లీ స్టెరిలైజ్ చేశాము ఇక్కడ బందోబస్తు పెట్టుకున్నాము ఇక్కడికి వచ్చి వీళ్ళని కొట్టాల్సిన అవసరం ఏమో చెప్పండి నాకు ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్ అబ్సల్యూట్లీ అది చెప్తున్నాము ఏంటంటే అది వారిని అడగాలి రేపు మేము ఇంట్రోగేట్ చేసిన తర్వాత చెప్తాము ఏం జరిగింది అనేది ఫస్ట్ అయితే వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్ కేసెస్ ఫస్ట్ అయితే వీఆర్ ట్రైయింగ్ టు ముందు మా ఎవరైతే మెన్ ఇంజురీ అయ్యారు వాళ్ళని ఫస్ట్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాము ఇది క్లియర్లీ అన్ప్రోవోక్ అసాల్ట్ ఆన్ ద పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళపైన ఖచ్చితంగా కూడా వీఆర్ గోయింగ్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కోఆపరేట్ ఇఫ్ యూ లెట్ మీ సో అంటే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీకి రావడం కూడా ఒక తప్పు అయితే ఇంకా అది కూడా చెప్పండి ఆ నేరం కూడా మాపై శిక్ష వేస్తారా చెప్పండి ఇప్పుడు ఎవరైనా సరే మీ ఒకరిని చూపించండి ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ప్రొవోకేటివ్ ఏమైనా చేసినారని చెప్పి ఇక్కడ అసలుకి డ్యూటీ ప్రోగ్రామ్తో సంబంధం లేకుండా వేరే దగ్గర డ్యూటీ చేసిన వాళ్ళపైన ప్రీ ప్లాన్డ్గా ఐఎమ్ టెలింగ్ దిస్ ఎ ప్రీ ప్లాన్డ్ అటాక్ అబ్సల్యూట్లీ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ డీమోరలైజ్ చేయడానికి చేసిన అటాక్ ఇది దీన్ని వీ విల్ నాట్ లీవ్ ఇట్ హూ ఎవర్ ఇట్ ఇస్ యూర్ గోయింగ్ టు స్ట్రాంగ్ యాక్షన్ ప్రోగ్రామ్ వచ్చేసి బైపాస్లో ఉన్నప్పుడు మీకు టౌన్లో ఏం పని ఉంది చెప్పండి ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్ ఎక్స్సీఎం గారి ప్రోగ్రామ్ చూపిస్తాం మీకు ఒక నిమిషం వినండి ఎక్స్సీఎం గారి ప్రోగ్రామ్ చూపిస్తాము ప్రోగ్రామ్ ఈజ్ వయా బైపాస్ వీ హ్యావ్ అరేంజ్ నెసరీ బందోబస్ దేర్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ హియర్ ఆల్సో మీకు బైపాస్లో మీ ప్రోగ్రామ్ ఉండగా ఆ రూట్ వదిలేసి ఊర్లోకి వచ్చి మీరు విధ్వంతం కాకపోతే ఎందుకు వచ్చారు మీరు ఊర్లోకి చెప్పండి అటువంటి అప్పుడు అటువంటి ఇక్కడండి ఇక్కడ అదే చెప్తున్నాను ఎందుకు జరిగింది ఇక్కడ ఇక్కడ బ్యారికేడ్స్ పెడితే బ్యారికేడ్స్ తోసుకొని ఊర్లోకి వెళ్ళి విధ్వంసం చేయాలంటే ప్రయత్నిస్తూ ఉంటే చూస్తూ కూర్చోమంటారు మరి సో వీఆర్ ఎనీవేస్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్ లెట్ అస్ జస్ట్ ఫస్ట్ డిస్పర్స్ నౌ లెట్ మీ డూ మై జాబ్ ఓకే ఏమన్నా ఒక ఎస్పీ గ్రేట్ ఎస్పీ ఉన్నాడు ఒక ఆయన ఇక్కడ ఎస్పీ నువ్వు కుర్రాడివి మొన్నే వచ్చావు ఎస్పీగా నీలాంటి ఎస్పీలు కొన్ని వేల వందల వేల మందిని చూశా నేను నా దగ్గర పనిచేశారు ఏం చేయాలి నువ్వు పెద్దరెడ్డికి ఉడుగుం చేస్తావా నువ్వు పెద్ద పుడింగా అతను నీ బాధ్యత రెండు రాజకీయ పార్టీలుంటే ఒక రాష్ట్ర నాయకుడు నేను వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు ఆ పని నువ్వు చేయాలా నువ్వు చేయలేకపోయావు అది మొదటి నీ తప్పు అవునా కాదా తమిళ అవునా కాదా అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి నన్ను అడ్డుకుంటారంట పేపర్లో స్టేట్మెంట్ ఇస్తారు నన్ను అడ్డుకున్నాడు పైకి అయిపోతాడు మళ్ళా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా అక్కడి నుంచి మన వాళ్ళకు కూడా కోపం వచ్చింది మా నాయకుడు అడ్డుకుంటారేంటి మీరు అడ్డుకోవడానికి వీలు లేదని మన వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చారు రోడ్డు మీదకి వస్తే ఏం చేసి ఉండాలి ఎస్పీ ఇద్దరిని పంపించాలా ముందు నేను వచ్చాను ఇక్కడ మీరు మీటింగ్ పెట్టుకున్నారు నేను ఇక్కడ మీటింగ్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వచ్చి మీటింగ్ పెడతాడు ఒప్పుకుంటాం తమ్ముళ్ళు న్యాయమాది న్యాయమాది ఎస్పీ నీకు తెలియదా ఇది ఏం చేశావు ఎక్కడున్నావు నువ్వు అంటే నా పైన దాడి చేయించాలనుకున్నావా నన్ను చంపేయాలనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నావని అడుగుతున్నా ఎస్పీని నాకు పక్కన ఎన్ఎస్జీని ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు 20 ఏళ్ళకు మనుపు లేకపోతే వివేకమారిగా నా పైన కూడా గొడ్డలు వేటేసేవాళ్ళు ఏమో తెలియదు నాకు
अंटे ప్రాణానికి విలువ తెలియని రాక్షసుల వేళ్ళు మానవ మృగాల వేళ్ళు డబ్బుల తప్ప విలువ లేని దరిద్రుల వేళ్ళు దరిద్రమైన రాజకీయం చేసే వాళ్ళు వేళ్ళు అంటున్నాడు కుప్పానికి వస్తాడు రావయ్యా నేను చూస్తా నీ కథ ఎన్నిసార్లు వస్తావా నేను చూస్తా కాసుకు పుంగునూరులో ఈసారి నువ్వు గెలుస్తారేం చూస్తా ఛాలెంజ్ చేస్తున్నా రా నేను చూస్తాను ఈసారి నేను వస్తే ఎస్పీ అంటాడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేసారంట రోడ్డు మీదకి పోలీసుల కాపలా వచ్చేసారంట మనోళ్ళపై వాళ్ళు కొట్టేశారంట ఏంత వాళ్ళు బాగుంది కదా వాళ్ళు నా కాపలాకు వస్తే మనోళ్ళు పోయి కొడతారా ఎవరన్నా ఏమన్నా కొడతారా ఎవడిచ్చాడా నీకు ఐపీఎస్ వాడు సజ్జన పంపించాడు స్టేట్మెంట్ అది నువ్వు చదువుతావు నువ్వు ఇక్కడ మీటింగ్ వస్తానని నువ్వు పోకూడదని ఒక డిఎస్పీ నాకు ఫోన్ అంట మా ఆవిడకి మీ మీటింగ్ క్యాన్సిల్ చేసుకోండి మీరు పోవడానికి నేను చెప్పా నా మీటింగ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనా నాకు చెప్పేవాడంత అయిపోయావు నువ్వు ఇన్ని రోజులు మర్యాద ఇచ్చా తమిళ ఇప్పుడు కొండ వీటి సింహంగా విజృంభిస్తా నన్ను కట్టడి చేయడానికి నీ సైకో వల్ల కాదు నీ వల్ల కాదు ఎవడి వల్ల కాదు మర్యాదగా చెప్పా బొబ్బలి పులిగా తయారవుతా మర్యాదగా చెప్పా మర్యాదగా ఇంటే వినండి మీరు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్రతోనే సమాధానం చెప్తా నువ్వు సవాలు విసిరితే నేను గీత గీస్తా లగ్నం పెట్టుకుందాం నువ్వు నేను తేలిపోతాది అంత